అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. తుల్లూరు మండలం దొండపాడులో బీఆర్ఎస్ మెడిసిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. రాజధానిలో మెడిసిటీని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు బీఆర్ శెట్టి ముందుకొచ్చారని అన్నారు. ఈ పెట్టుబడులతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు సీఎం. ఏసన ఫౌండేషన్ ఈ ప్రాజెక్టుకి 6,500 కోట్లు ఖర్చు పెడతారు. దీనిపైన ఒక 400 మెడికల్ సీట్స్ అని వస్తాయి. అదే మార్గం మీరు చూసినప్పుడు సంవత్సరానికి 500 మందిని రిక్రూట్ చేస్తారు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్సే కాకుండా పారామెడికల్ గా ఇవన్నీ. అదే మార్గం ఈరోజు మళ్ళీ 1,000 మందికి 1,000 బెడ్లు పెట్టి ఉచితంగా మీకందరికీ వైద్య సౌకర్యం కల్పించబోతున్నారంటే ఇది ఒక చరిత్ర అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 6,000 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అంటే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో బీఆర్ శెట్టి గ్రూపు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారంటే అది చాలా ఆహ్వానించదగ్గ విషయం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణతో మున్సిపాలిటీ పచ్చదనం పరిశుభ్రతను పెంచుతామన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయం 2వ బ్లాక్ లో మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. అక్కడి నుంచి పనితీరును పరిశీలించారు. ప్రతి మున్సిపాలిటీ గ్లోబల్ మున్సిపాలిటీ కావాలన్నారు సీఎం. నగరాలు పట్టణాలను సుందరీకరణ చేపట్టబోతున్నామని, అర్బన్ ఏరియాలో మార్పు తీసుకొస్తామని అన్నారు. రియల్ టైంలో అన్ని పనులు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి వాటర్ ఫ్యాస్ కానీ వాళ్ళు ఏవైతే పే చేస్తారో పౌర సరఫరాల కోసం, సదుపాయాల కోసం, సివిక్ కమ్యూనిటీస్ కోసం ప్రజలు ఏ ఏ సర్వీసులు కావాలనో అన్ని సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎక్కడ కూడా పబ్లిక్ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ తగ్గిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ టైం అంతా వేస్ట్ కాదు, ఎప్పటికప్పుడు రియల్ టైంలో పనులు అయిపోతాయి, ప్రజలు కూడా హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది, కరప్షన్ కూడా గణనీయంగా కంట్రోల్ అవుతుంది. అల్టిమేట్గా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఒక స్మార్ట్ మున్సిపాలిటీగా తయారు చేయాలని, ప్రజల్ని నిరంతరం ఎంగేజ్ చేయాలని, వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలని, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని ప్రతి ఒక్క మున్సిపాలిటీ మోస్ట్ లివబుల్ మున్సిపాలిటీగా, ప్రతి ఒక్క సిటిజన్ ఇది నా మున్సిపాలిటీ, నా నంద్యాల, లేకపోతే నా కర్నూలు, నా తిరుపతి అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేట్టు చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఒక పక్క పార్కులు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఒక పక్క గ్రీనరీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఒక పక్క డివైడర్స్ పెట్టి బ్యూటిఫుల్గా గ్రీన్ తీసుకొస్తున్నాం, సర్వలెన్స్ కెమెరాస్ ఇవన్నీ పెట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాను ఇంకా చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది, గణనీయమైనటువంటి మార్పు, ప్రజలకు సాటిస్ఫాక్షన్ తీసుకొస్తాం.